హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈసారి పెళ్లి వేడుకలు మాత్రమే చాలానే జరిగాయి. కరోనా లాక్డౌన్ లేకపోయి ఉంటే హైదరాబాద్ లోనే పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా జరిగేవని చెప్పవచ్చు. నిజానికి సినీదారులు కూడా ఈ వేడుకలు చాలా మిస్ అవుతున్నారు. ఇక పెళ్లిని ఉదయపూర్ లో నడుస్తున్న మెగా ఫ్యామిలీ కొంతమంది ప్రత్యేక అతిథులను స్పెషల్ గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి చాలా కాలమైంది. నాగబాబు గారాల కూతురు నిహారిక కొనదెల చైతన్య వివాహ మహోత్సవ వేడుకలు ఉదయపూర్లో 3 రోజుల ముందు నుంచి పొదలయ్యాయి. ఇక నేడు హిందూ సాంప్రదాయం ప్రకారం నిహారిక మేడం 3 మూడు వేయనున్నాడు చైతన్య. అయితే వేడుక కొందరు స్టార్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు టాక్ వస్తుంది. సోమవారం రోజున మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలందరూ ఉదయపూర్కి చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, ఆజ్య, అఖిరాలతో మంగళవారం వేడుకలో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా జూనియర్ పవర్ స్టార్ అఖిరా నందన్పై ఆడియన్స్ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతుంది. ఇక మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో చాలా మంది హీరో హీరోయిన్స్ సాన్నిహిత్యం ఉండగా పెద్దగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. కానీ ఒకరోజు ముందుగానే ఈ వేడుక లావణ్య త్రిపాఠి, రీతు వర్మ వచ్చారు. వారిద్దరిని స్పెషల్ గా పిలవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ హీరోయిన్స్ ఇద్దరు నిహారిక జిమ్ మేట్స్. జిమ్ లో ఈ ముగ్గురు కలిసి వర్కౌట్ చేస్తారు. చాలా తక్కువ సమయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక పెళ్లి వేడుక మెగా ఫ్యామిలీతో పాటు 2 రోజుల ముందు వచ్చారు. ఇక రీతు వర్మ, లావణ్య త్రిపాఠి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్య అయితే అల్లు అర్జున్తో సెల్ఫీ కూడా దిగింది. అయితే వేడుకకు ఒక జబర్దస్త్ కమెడియన్ కూడా వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. అతను మరెవరో కాదు, గెటప్ సీను అని. నాగబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సీన్కు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే గెటప్ సీన్ ఇటీవల నిహారిక పెళ్లి కూతురు ఫంక్షన్ వచ్చిన మాట వాస్తవమే. ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ ఆ రోజే మళ్ళీ హైదరాబాద్కు వచ్చేశాడట. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ షూటింగ్లో ఉన్నట్లు శ్రీను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా చేశాడు. అంటే పెళ్లిలో శ్రీను లేడని తెలుస్తుంది.